జై శ్రీమన్నారాయణ. ప్రియ భాగవత మైత్రీ సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీ అరుళాల పెరుమాళెంబెరుమానార్లు అనుగ్రహించిన జ్ఞానసారం మూడవ పాసురం విన్నపం. రామానుజర్య సచ్చిష్యం వేదశాస్త్రార్థ సంపదం చతుర్థాశ్రమ సంపన్నం దేవరాజమునిం భజే. నిన్నటి రోజున భక్తిలో పరభక్తి అనేది ఎలా ఉంటుందో చూచాం. అంటే పరమాత్మతో కలిసినటువంటి బంధం ఎంత ముఖ్యమో, అది లేకపోతే నిరర్థకమో పరభక్తిలో తెలుసుకున్నాం. ఈవేళ పరమభక్తి అంత మాత్రమే కాకుండా పరమాత్మను విడిచి పరమాత్మకి సంబంధం లేకుండా ఉండడం అంటే అది జీవనమే కాదు అని అంటూ పరమభక్తిని గురించి తెలియజేస్తున్నారు ఈనాటి పాసురంలో. భక్తుడైనటువంటి వాడు ఈ రకంగా ఉంటాడు, అది సద్భక్తుని యొక్క స్థితి అని అంటూ పాసురంలో ఆనై ఇడర్ కడిందవాడియంకై అంబుయత్తాల్ కోనై విడల్ నీరి కుదిత్తెళుంద మీనెవనే మీనెవనవే ఆక్కై ముడియంబడి విరుత్తలన్నవన్నాళ్ నీక్కమిల్లావన్బర్ నిలై అని ఈ పాసురంలో పరమాత్మని గజేంద్రాళ్ వార్ల మీద వస్తున్నటువంటి ఒక సుందర దర్శనాన్ని దర్శింపజేస్తున్నారు. ఆపదలని పోగొట్టాలి అని అనుకున్నప్పుడు పరమాత్మ ఆలస్యం లేకుండా వెంటనే మహాత్వరగా వస్తాడు, భక్తుని యొక్క ఇబ్బందిని సహించడు అని చెప్పడానికి భగవత్ త్వరకి మనకు గజేంద్ర మోక్షం వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. కింద ఉన్నటువంటి గజేంద్రుడు ఎక్కడో పైన ఉన్నటువంటి స్వామిని, స్వామి ఇప్పటిదాకా నేను నేను అని అనుకుని మదించి ప్రవర్తించా, ఇక నాకు తెలిసినది ఎంత నడిపించేటువంటి వాడివి నువ్వు అని నాకు తెలిసింది. ఈ చివరి క్షణంలో నా తొండంలో ఉన్నటువంటి ఈ పుష్పాన్ని నీ పాదాల మీద సమర్పించాలి అనుకుంటున్నా, పాదయోరర్పితంతవా, ఒక్కసారి వచ్చి దర్శనమివ్వా. అలాంటి స్థితి పొందకుండా ఈ శరీరం ఇంత పెద్దగా పెట్టుకుని కూడా నాకు వ్యర్థమవుతుంది అని అడిగినటువంటి మాటకి పరమాత్మ త్వర త్వరగా చక్రధారి అయి వచ్చాడే, ఆ దృశ్యాన్ని దర్శింపజేస్తూ ఈ పాసురంలో ఆనయి అంటే ఏనుగు గజేంద్రుడు ఈడర్కిడంద ఆపదని నివర్తింపజేయడం కోసం ఆడి అంకై చక్క సుందరమైనటువంటి హస్తంలో దివ్య తేజోమయమైనటువంటి సుదర్శనాన్ని స్వామి ధరించి వస్తూ ఉన్నాడు. ఆ వచ్చే స్వామి ఎవరు అనంటే అంబుయత్తాల్ కోనై, శ్రీ మహాలక్ష్మికి వల్లభుడైనటువంటి శ్రీమన్నారాయణుడు. ఈ రెండు పాసురములలో, గత పాసురములోనూ ఈ పాసురములోనూ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అనేటువంటి ద్వయమంత్రంలో పూర్వార్ధవాక్యాన్ని తెలియజేస్తూ వివరిస్తున్నారు గనక, అంబుయత్తాల్ కోనై, శ్రీ మహాలక్ష్మికి వల్లభుడైనటువంటి ఓ స్వామి, నిన్ను విడిచా మేము ఉండేది, మేము నీళ్లల్లో ఉండేటువంటి వాళ్లం. ఒక తామర పువ్వులు ఎలాగైతే నీళ్లల్లో ఉంటాయో, మత్స్యములు ఎలాగైతే నీటి జంతువులన్నీ నీటిని ఆశ్రయించే ఉంటాయి, బయటకు వస్తే అవి వాటి స్థితిని కోల్పోతాయి, అలాగా మేమందరము నీ దివ్య కరుణాకటాక్షాల చేత నివసించేటువంటి వాళ్లం. నీవు లేకపోతే మేము వికసించము, మేము నీళ్లలోంచి బయటకు వస్తే బతకలేము. ఈ రెండింటినీ తెలియజేస్తూ నీరిల్ కుదిత్ ఎగింద మీన్ ఎనవే, నీళ్లల్లో నుంచి ఎగిరి బయటపడినటువంటి మత్స్యములాగా ఏమిటి స్వామి శరీరం, అలా సమాప్తి పొందడమా మాకు ముఖ్యం కాదు. ఆ అవస్థ ఆ పిరత్తిల్ అన్నవంతాళ్, మాకటువంటి అవస్థ వద్దనే వద్దు, మేము దాన్ని పొందకూడదు, కనుక నీ కరుణాకటాక్షాలతోనే ఉండాలి, నిన్ను ఎడబాయకుండా నీ కటాక్షమునకు గురి అయి ఎల్లప్పుడూ ఉండాలి. నీ పాదములే నీ కమిల్లా అన్బర్, భక్తులైనటువంటి మాకు
ఎడబాయినటువంటి నిత్యజలము నీ పాదార విందములయందు ధ్యానము కలిగేటువంటి విధానం స్వభావం కలిగేటట్టుగా అనుగ్రహించు. ఇది ప్రార్థన. ఇది సద్భక్తుని యొక్క ప్రార్థన. శ్రీహత్పతి రక్షించేవాడు ఆయన ఉండగా ఆ సంగతి తెలియకుండా ఏదో బతుకు బతుకుతూ ఉంటే ఆ బతుకు బతుకు కాదు, ఆ బతుకు ఎటువంటిది అని అంటే నీళ్లల్లోంచి తీసి పక్కన పడేస్తే గిలగిలా కొట్టుకునేటువంటి చేప వంటిది, అటు బతకలేక ఇటు నీళ్లల్లోకి వచ్చే సామర్థ్యము లేక బతికినాము అనంటే బతికినట్లుగా తాత్కాలికంగా నివసించేటువంటి స్థితి అది, నిర్జీవమైనటువంటి స్థితి. అటువంటి స్థితిని కాక మనకి నిత్యము భగవత్ సంబంధమైనటువంటి స్థితిని కల్పించాలి అని భక్తులు ప్రార్థిస్తారు. అనుగ్రహించవలసింది. రామాయణంలో ఒక అందమైనటువంటి శ్లోకం అయోధ్యకాండలో కనిపిస్తుంది. నచ సీతాత్వయా హీన నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవాన జలాన్మత్స్య విరోధృత. రామా, నిన్ను వదిలిపెట్టి సీత జీవించలేదు, దాసుడను అంటే లక్ష్మణుడను నేను కూడా జీవించలేను. మా అందరికీ నీవు పోషకుడైనటువంటి వాడివి, రక్షకుడైనటువంటి వాడివి. నిన్ను వదిలి మేము ఉండడము అనంటే నీళ్లను వదిలిపెట్టి మత్స్యం ఎలా ఉండగలుగుతుంది? ఉండలేదు కదా. మరి ఉన్నదే, కనిపిస్తున్నదే చేప బతికి ఉన్నదే అనంటే ముహూర్తకాలం మాత్రమే జీవిస్తుంది, ఆ తర్వాత ఎలాగైతే ఉండదో అలాగా నిన్ను అంటిపెట్టుకుని ఉండవలసిన వారమే కానీ నీకు దూరమై ఉండేటువంటి వారము కాము. కనుక మీతో రావడానికి మమ్మల్ని అనుమతించవలసింది అని అంటూ అయోధ్యకాండలో ప్రార్థించే ప్రార్థన శ్లోకం ఇది. రాముణ్ణి ప్రార్థించి సీత లక్ష్మణులు కూడా ఆయన వెంబడి పెడతారే, ఆ వెళ్ళేటప్పుడు ఎంత చక్కగా చెప్పారో సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో శరణాగతితో చెప్పినట్టుగా మనకి కనిపిస్తుంది రామాయణంలో. ఆ విషయాన్నే ఇది నిజమైనటువంటి జ్ఞానము అంటే భగవత్ సంబంధమైనటువంటి పారాయణములతో, భగవత్ సంబంధమైనటువంటి భక్తుల సహవాసముతో, భగవత్ సంబంధమైనటువంటి కైంకర్యములతో ఈ దేహం ఉండాలి తప్ప కేవలము పోషించుకుంటున్నాము అని జీవనము కోసము ఈ పోషించబడేటువంటి ఈ శరీరం ఉండకూడదు. మరి ఉంటుంది కదా అనంటే ఏదో జీవచ్ఛవంలాగా ఆ చేప పరిస్థితిలాగా ఉన్నట్టే ఉంటుంది. మరి చక్కగా ఉండే స్థితి ఎలా ఉంటుంది? భగవత్ సంబంధము కలిగి ఉంటుంది. ఆ సంబంధము కలిగి నిండైనటువంటి జీవనం మనకి అనుగ్రహించాలి అని తెలుసుకుందాం. పరమాత్మని ప్రార్థిద్దాం. శ్రీ అరుళాల పెరుమాళ్ ఎంబెరుమానార్జీయ తిరువడిగళే శరణం. హరియన్ రామానుజదాస. జై శ్రీమన్నారాయణ.